శ్రీకాకుళం పలాస కాశీబుగ్గ పురపాలక సంఘ ఎన్నికల్లో భాగంగా జోరుగా సాగుతున్న ప్రచారం ఏడవ వార్డు అభ్యర్థిగా దువ్వడ రమణారావు భార్య సతీవతి కౌన్సిలర్ గా బరిలో ఉన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పాత ఎన్హెచ్పై ఆనుకొని ఉండే డ్రైనేజీ అలాగే రాజపురంలో అపరిష్కృతంగా ఉన్న డ్రైనేజీ సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. స్థానిక మంత్రి అప్పలరాజు ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు నన్ను గెలిపిస్తాయని సత్యవతి ధీమా వ్యక్తం చేశారు. మేము రాజకీయాల్లో రాజకీయాలు చేస్తుంది, రాజకీయ నాయకులు వెనుకోండి. గత అనిపించుకుంటే సుమారు ఒక 30 సంవత్సరాల కిందకి నుండి నేను పాల్గొంటున్నాను. ఇక్కడ లేడీ రిజర్వేషన్ కాబట్టి మా మిసెస్కి ఇచ్చారు. గతంలో తులసీదాస్ గారితో తిరిగాను, అప్పయ్యదార్ గారితో తిరిగాను, విశ్వనాథ్ డాక్టర్ గారితో తిరిగాను, లేకపోతే రేవతిపతి గారితో తిరిగాను. ఈ అందరితోనే నాకు స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఇకపోతే కాళింగల వర్గం మాది ఈ ఊరికి వచ్చేసరికి ఇక్కడ అభివృద్ధి అంటూ NH5 ఓల్డ్ NH5లో ఒక కాలువ ఉన్నది సార్. అక్కడ ఎప్పుడూ ఇబ్బంది అయి ఉంటుంది. ఆ కాలువ రోడ్డు కాలువ లేక డ్రైనేజ్ లేక రోడ్డు మీదకి వాటర్ వచ్చేస్తుంటుంది. అదొకటి మెయిన్ కారణము. రాజపురంలో ఒక డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, అది చెయ్యాలా. అవే మేజర్ పనులు సార్ ఈ ఊరికి ఉన్నవి. మరి తర్వాత చిన్న చిన్న ఉన్నాయి, రోడ్లు డ్రైనేజ్లు, చిన్న చిన్న డ్రైనేజ్లు, అవి పెద్ద సమస్య కాదు. అవి పెద్ద సమస్యలు ఆ రెండేని. ఆ రెండు నేను గెలిచిన వెంటనే ఆ రెండు నేను తీర్చిదిద్దుతాను అనేసి ప్రజలకు హామీ ఇస్తున్నాను. లేకపోతే రాజకీయ బ్యాంక్ ఒక 3 టైమ్స్ నెంబర్గా చేశాను. అనుభవం అవుతుంది కానీ ఇప్పుడు పదవులకి బాగులాడలేదు. పదవులని నాకు వద్దని ఇప్పుడు కూడా వద్దనిస్తే అనుకుంటే ప్రజలే నన్ను నిలబెట్టి మేము గెలిపించుకుంటాము ఎందుకో నిలబెట్టారు. మాది మధ్యతర కుటుంబం సార్. మేము పెద్ద ఆస్తిపరులు కట్టేది కాదు. ఇది నా సమస్య. లేకపోతే ప్రజలు నన్ను ఆదరించి అభిమానించి జగన్ గారి దీవెనల వల్ల జగన్ గారు జగన్ తాలూకా పథకాలని నన్ను గెలిపిస్తాయని నేను ఆశిస్తున్నాను. తర్వాత ఇకపోతే ఏంటంటే అన్ని రంగాలు అన్ని కులస్తులు కూడా మన నన్ను ఆదరిస్తున్నారు. అప్పలరాజు గారు ఆశీస్సులతో నేను ఇక్కడ ఉన్నాను. నిలబెట్టారు కౌన్సిలర్ నిలబెట్టారు. ఆయన ఆశీస్సులతో ఇప్పుడు నేను ముందుకు సాగి ముందుకు ప్రజల దగ్గరికి వెళ్ళి మరి ప్రజల ఆదరణ చాలా తక్కువ ఉన్నది. మరి జగనన్న పథకాలు కూడా ప్రజలు ఆకర్షితులై నన్ను ఓటు వేసి గెలిపిస్తామంటున్నారు. 10వ తారీఖు ఎలక్షన్, అందరూ బ్యాన్ గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను సార్. పోటీ చేస్తున్నాము. 10వ తారీఖున జరగబోయే ఎలక్షన్ మాకు బ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఈ అవకాశం ఇవ్వండి.